ఏపీ వ్యాప్తంగా 90% మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100% లిక్కర్ షాపులు తెరుచుకోబోతున్నాయి. ఇప్పటివరకు 7 లక్షల కేసుల లిక్కర్ బీర్ కేసులు డిపోల నుంచి సరఫరా అయ్యాయని తెలిపారు అధికారులు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 530 కోట్ల ఆదాయం సమకూరింది. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ పూర్తి స్థాయిలో నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్. ప్రస్తుతం రోజుకు 10,000 కేసులు సరఫరా చేస్తున్నామన్నారు. డిమాండ్ను బట్టి త్వరలో సప్లై పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం ఎంఆర్పీ ప్రకారమే అమ్మకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 90% వరకు మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నాటికి 100% లిక్కర్ షాపులు తెరుచుకోనున్నాయి. ఇప్పటివరకు 7 లక్షల కేసుల లిక్కర్ బీర్ కేసులు డిపోల నుంచి సరఫరా అయ్యాయని అధికారులు తెలిపారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 530 కోట్ల ఆదాయం సమకూరింది. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ పూర్తి స్థాయిలో నెలాఖరు నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్. ప్రస్తుతం రోజుకు 10,000 కేసులు సరఫరా చేస్తున్నట్టుగా చెప్పారు. ఇక డిమాండ్ను బట్టి త్వరలోనే సప్లై పెంచుతామని ప్రకటించారు. ప్రస్తుతం ఎంఆర్పీ ప్రకారమే అమ్మకాలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.